फ्रेंड्स मन की फेसबुक वाला फेसबुक ऐप अपडेटर एंटे मन एवरना मन फ्रेंड्स पोस्ट का मन पोस्ट मन ब्लॉक चेयचन एलागंटे वाल पोस्ट पैन मन की मूड डॉट्स कनिपिस्तायि सो आ मूड डॉट्स मन क्लिक मन के टैप टू स्नूज ऑप्शन कनिपिस्तुंदि सो ऑप्शन गनुक सेट चेसिनट्लयिते वाला पोस्ट एवैते उंटायो मीरु सर्च चेसिनवि आ पोस्ट अन्नमाट मीकु 30 रोजुल वरकु कनबडम अन्नमाट ओके आ फ्रेंड नि सिंपल गा चेप्पालंटे मीरु ब्लॉक चेसिनट्टु 30 डेस वरकु सो मनकि आ फीचर नैते मनकि फेसबुक तोंदरलोने तीसुकुराबोतुंदि सो फ्रेंड्स मन नेक्स्ट टेक्निक गुरिंचि वच्चेट्लयिते मनकि तेलिसिंदे मनं गूगल वॉइस सर्च लो कनिवंडि लेदंटे गूगल असिस्टेंट लो कनिवंडि మనం సర్చ్ చేయడానికి లేదంటే అది క్లోజ్ చేసి ఉండగానే యాక్టివేట్ చేయడానికి ఓకే గూగుల్ అని అంటాం అన్నమాట సో మనకి ఈ వర్డ్ అయితే మనకి దానికి ఆటో కాన్ఫిగరేషన్ గా సెట్ అయి ఉంటుంది కానీ ఇప్పుడు మన గూగుల్ ఏంటంటే ఓకే గూగుల్ కాకుండా ఇంకొక అడిషనల్ వర్డ్ కూడా దానికి యాడ్ చేయడం జరిగింది సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్లో హాయ్ గూగుల్ అన్నా కూడా మీ గూగుల్ వాయిస్ సెర్చ్ కానివ్వండి లేదంటే మీ గూగుల్ అసిస్టెంట్ కానివ్వండి యాక్టివేట్ అవుతుంది అన్నమాట సో మనకి అప్డేట్ వచ్చేసి అయితే మనకి గూగుల్ తొందరలోనే తీసుకురానుంది సో మనకైతే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి గూగుల్ తొందరలోనే రిలీజ్ చేయబోతుంది సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టెక్ గురించి వచ్చేట్లయితే మనకి బీమ్ అనే ఒక కంపెనీ బీమ్ బటన్ అనే పేరుతో అయితే ఒక డివైస్ అయితే లాంచ్ చేసింది సో మనకి డివైస్ ఏంటంటే మనకి ఒక చిన్న సర్కిల్ డివైస్ లో ఉంటుంది అన్నమాట సో మనకి డివైస్ వచ్చేసి అమోల్డ్ స్క్రీన్ తో రాబోతుంది ఈ డివైస్ ఏంటంటే మన టీషర్ట్ కి ఇక్కడ అటాచ్ చేసుకుంటారు అటాచ్ చేసుకున్న తర్వాత మన ఆ డివైస్ ని మన మొబైల్ తో ఒక యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఆ డివైస్ మీద ఏదైనా జిఫ్ కానివ్వండి ఏదైనా ఇమేజ్ వీడియో అలా ఏమేమి కావాలంటే మనం దాంట్లోకి క్యాష్ చేయొచ్చు అనమాట ఐ మీన్ ఒక స్క్రీన్ ని మనం మన టీషర్ట్ కి అటాచ్ చేసినట్లే సో మనకి ఈ డివైస్ యొక్క ప్రైస్ వచ్చేసి $99 వరకు ఉంటుంది సో ఈ డివైస్ అయితే మనకు ప్రస్తుతానికి సేల్స్ లోకి వచ్చేసింది ఆల్రెడీ ఇది అయితే అవైలబుల్ గా ఉంది సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టెక్నిషియన్ వచ్చినట్లయితే మనకి మైక్రోసాఫ్ట్ రీసెంట్ గా వాళ్ళ యాప్స్ లో కొన్ని ఫీచర్స్ అనేవి లేదంటే అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారు సో మనకి అప్డేట్స్ లో మనకైతే కొన్ని కొత్త కొత్త ఆప్షన్స్ కొన్ని కొత్త కొత్త కోడ్స్ అనేవి కనబడ్డాయి అన్నమాట సో దీని ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకి మైక్రోసాఫ్ట్ కొన్నాళ్ళకు ముందు ఏంటంటే మనకి ఒక సర్ఫేస్ డివైస్ మీద పేటెంట్ అనేది ఫైల్ చేసింది ఓకే ఫోల్డబుల్ మొబైల్ స్క్రీన్ అన్నమాట సో ఆ స్క్రీన్ ఏంటంటే మనకి ఫోల్డబుల్ గా వస్తుంది సో మీరు దాన్ని ఓపెన్ చేయగానే మీకు రెండు స్క్రీన్స్ ఉంటాయి సో మీకు రెండు స్క్రీన్స్ లో మీరు మొబైల్ డేటా వాడుకోవచ్చు అన్నమాట సో మనకి స్క్రీన్ మీద అయితే వాళ్ళ పేటెంట్ అనేది ఫైల్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పుడు పేటెంట్ మీద ఫైల్ చేసిన డిజైన్ కి అండ్ అలాగే మనకి ఈ యాప్ లో కనిపిస్తున్న కాంబినేషన్స్ కోడ్స్ కి రెండు మ్యాచ్ అవుతున్నాయి సో దాంతో ఏమనుకుంటారంటే అందరూ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి ఆ సర్ఫేస్ డివైస్ అనేది తొందరలో రావచ్చని సో చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళు మరి ఆ సర్ఫేస్ డివైస్ ని ఒక లాంచ్ చేస్తారా లేదంటే అది రూమరా అని సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టెక్నిషియన్ కూర్చుంటే మనకి OnePlus 5 నుంచి సో మనకి OnePlus 5 మొబైల్ ఏదైతే ఉందో సో మనకి మొబైల్ కి అయితే బీటా అప్డేట్ అనేది రిలీజ్ చేశారు ఓకే ఆక్సిన్ ఓఎస్ మీద సో మా అప్డేట్ వచ్చేసి మనకి Android 8.0 ఓరియో మీద బేస్ అయి ఉంటుంది సో ఇదైతే ప్రజెంట్ మనకి బీటా వర్షన్ రన్ అవుతుంది సో వాళ్ళు తొందరలోనే దీని మీద స్టాండర్డ్ వర్షన్ అనేది రిలీజ్ చేస్తారు సో మరి ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ మన టెక్ న్యూస్ అయితే సో మనకైతే ఈరోజు పెద్ద న్యూస్ అయితే లేదు ఇవే సో మరి ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు ఉంటే ఎవరికైనా కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయగలరు ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఒకసారి విజిట్ చేస్తున్నారా అయితే ఎవరికైనా మా ఛానల్ ఐకాన్ పక్కన ఒక రెక్టర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ప్రెస్ చేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేర్ చేయండి బాయ్ బాయ్.